ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ ఒక్కసారి ఆలోచించండి. ఏంటి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు నాన్ లోకలా, స్థానికురాలు కాదా? ఆమె విశాఖ ఆడపడుచుగా అర్హురాలు కారా? ఎవరు చెప్పారు మీకు ఆవిడ ఇక్కడ పుట్టకున్నా ఇక్కడే చదివి ఇక్కడే పెరిగి పెద్దయ్యారన్న విషయం మీకు తెలుసా? అందుకు ఆధారాలు కావాలా? అయితే విశాఖ నగరంలో శ్రీహరిపురం వెళ్దాం రండి. ఇదిగో ఈ ఇంటిని చూసారా? ఝాన్సీ నిలయం పేరిట ఉంది. ఈ ఇంటిని గమనించారా? ఇది మరేదో కాదు, ఝాన్సీ గారి పేరిట. వాళ్ల నాన్నగారు రిటైర్డ్ డిఎస్పి రామారావు గారు విశాఖ 58వ వార్డు శ్రీహరిపురంలో కట్టించిన ఇల్లు. ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్నారు గాని ఇది చాలా చాలా పాత ఇల్లు, సుమారు 30 ఏళ్ల క్రితం నాటిది. ఈ పక్కనే ఉన్న కళా నిలయం వయసే 50 ఏళ్లుగా చెబుతారు స్థానికులు. దీన్ని బట్టి చెప్పండి ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్. ఏమండి ఝాన్సీ గారు, మీరు నాన్ లోకల్ అట కదా అని అడిగితే ఆవిడే స్వయంగా ఎలా స్పందించారో చూడండి. చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు ఇక్కడే నివాసం, నేను చదువుకున్నది కూడా ఇక్కడ స్కూల్స్లోనే. ఈరోజు స్థానిక అవునా కాదా అని ఈరోజు ఆరోపణలు చేయటం, ఆరోపణలు చేసిన వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ చదువుకున్నారు, స్థానికం అనేసనే మాట ఏ విధంగా వారికి వచ్చింది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు నేను నా పుట్టినింట్లో ఉండి పెరిగి నేను ఇక్కడ చదువుకొని నా పిల్లలు చదువుకొని అత్తవారిల్లు విజయనగరం, మెట్టినీళ్ళు విశాఖపట్నం. విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు మీకు తెలుసా? అంటే ఎదురింటి 70 ఏళ్ల బామ్మ నేను ఆమెను చిన్నప్పటి నుంచి ఎరుగుదును బాబు అంటూ సమాధానమిస్తారు. కావాలంటే మీరే చూడండి. నాకు చిన్నప్పటి నుంచి తెలుసుతాను, చాలా మంచివారు, వస్తూ పోతూ ఉంటారు. మా ఇంటికి కూడా వస్తుంటారు, మా అమ్మగారి ఇంటికి కూడా కలిసిమెలిసి ఉంటారు, ఇంటికి వస్తారు కూడా. ఇక్కడికి ఇంట్లో మనిషిలాగా తను వచ్చి వెళ్తుంటారు. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేవారు అంకుల్ గారు, మరి రామారావు గారు, మరి కళావతి ఆంటీ. ఎక్కడికి వెళ్ళినా మా షాపింగ్ కార్ట్లకు కూడా మమ్మల్ని తోడుగారు రమ్మని వారు స్నేహంగా చాలా స్నేహంగా ఇంక ఇలా కాదు వచ్చి మా దగ్గర అన్నట్టు ఏమీ లేనోళ్ళు మా దగ్గర కూర్చొని మా దగ్గర పరిచయం చేసి కష్టసుఖాలతో మాట్లాడుకునే వాళ్ళం, మా కష్టసుఖాలు వాళ్ళు చెప్పుకునే వాళ్ళం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఝాన్సీ గారు అయితే ఎప్పుడు వచ్చినా సరే చిన్నప్పటి పిల్లలు కూడా ఇక్కడే చదువుకుండేవారు, వచ్చేవారు, మాతో మాట్లాడేవారు. ఈ బామ్మగారు మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల వారంతా ఝాన్సీ మా ఇంటి ఆడపడుచు, మా ఇంటింటి ఆడపడుచు, మా ఇంటింటి నేస్తమని చెప్పుకొస్తారు. వారి మాటలు మీరే ఆలకించండి. ఝాన్సీ గారు ఇక్కడ పుట్టి పెరిగినామేనండి, వాళ్ళ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి బాబు పాప కూడా వాళ్ళ తాతగారి దగ్గర వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉండేవారు. ఝాన్సీ గారు చాలా మంచామా, ఎవరితోటైనా ఉన్నారు లేదు అని ఏం లేదండి, అందరితో బాగా ఉంటారు. మాకు ఏది కావాలన్నా చేస్తారండి, మా పిల్లల్ని చదివించారు, మా బాబుకి బీటెక్ చేయించారు అక్కడే, మా చిన్న మా అమ్మాయి కూడా బీటెక్ చేసింది, ఇప్పుడు టీసీఎస్లో పనిచేస్తుందండి మా అమ్మాయి. మేడం గారు మాకు అన్ని సహాయ సహకారాలు చేస్తారండి. ఇప్పటికీ నాకు ఏ అవసరమైనా చిన్న చిన్న అవసరం వచ్చి ఫోన్ చేసినా మేడం గారు మాకు హెల్ప్ చేస్తారండి. వీళ్ళందరి మాటలు విన్నాక కూడా బొత్స ఝాన్సీ లక్ష్మి స్థానికురాలు కారనే మాట అనేవాళ్ల విజ్ఞతకే వదిలేద్దాం. కాబట్టి విశాఖ వాసులారా, ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ విశాఖ ఆడపడుచుకు మద్దతుగా నిలవండి. గో విశాఖ, గ్రో విశాఖ, గో విత్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ.